మరి పాపమును విమోచించగల శక్తి దేవునికి మాత్రమే ఉన్నదని ఈ కీర్తనకారుడు ఇశ్రాయేలులకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవునికి మాత్రమే పాపములను క్షమించే అధికారం ఉన్నది, పరిశుద్ధులుగా మార్చే అధికారము దేవునికి ఉన్నదని ఈ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలుల దోషములన్నిటిని విమోచన దేవుని యొద్ద మాత్రమే లభించునని ఇతను తెలుపుచున్నాడు. యెహోవా, అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపు. యెహోవా, నీవు దోషములు కనిపెట్టి చూచినడలా ప్రభువా, ఎవడు నిలవగలడు? నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది, నీ యొద్ద క్షమాపణ నాకు దొరుకుతుంది ప్రభువా. నా దోషములన్నిటికీ కూడా క్షమాపణ ఎక్కడున్నదంటే నీ దగ్గర మాత్రమే ఉన్నది. ప్రభువా, నీ దగ్గర క్షమాపణ నాకున్నది, నీ దగ్గర నాకు పరిశుద్ధత ఉన్నది అని చెప్పి, క్షమాపణ కావాలి ప్రభువా అని చెప్పి, నన్ను పరిశుద్ధునిగా మార్చు ప్రభువా అని చెప్పి ఈ దినమున మనం వచ్చి ఉన్నామా. ఆయన క్షమాపణ ఇచ్చేది, ఆయన పరిశుద్ధులుగా మార్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు.